జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు నవంబర్ 10, 2024 నుండి నవంబర్ 16, 2024 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మేష రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీ ఆరోగ్యం కొంతవరకు బలహీనంగా ఉండటం వలన పనిపై పూర్తిగా ఏకాగ్రత సాధించడం కష్టమవుతుంది. మీరు తగిన మందులు తీసుకుంటే ఆరోగ్య పరిస్థితిలో కొంత మెరుగుదల రావచ్చు. కానీ మీ శారీరక శక్తి మరియు ఆత్మవిశ్వాసం పునరుద్ధరించడానికి కొన్ని రోజులు పడుతుండొచ్చు. ఆర్థికంగా ఈ వారం కఠినంగా అనిపించవచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోవచ్చు. దీనివల్ల కొంత ఆర్థిక ఒత్తిడి ఉండవచ్చు. ఈ తరుణంలో మీ అవసరాల కోసం బ్యాంకు లేదా మరే ఇతర ఆర్థిక వనరులను సంప్రదించడం మంచిది. ఆర్థిక సహాయం ద్వారా మీ అసంపూర్ణ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ వారం సానుకూలత కనిపిస్తుంది. మీ కుటుంబంలో ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల కుటుంబంలో సానుకూల వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయి. తండ్రితో గడపడానికి సమయం కేటాయించడం ద్వారా కుటుంబ అనుబంధం బలపడుతుంది. వృత్తి రంగంలో మీ ఆలోచనలు మరియు సలహాలను స్పష్టంగా మరియు ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరచడం చాలా ముఖ్యం. మీరు ప్రత్యక్ష సమాధానం ఇవ్వకపోతే సీనియర్లు అసంతృప్తిగా ఉండవచ్చు, తద్వారా మీకు ఒత్తిడి కలగవచ్చు. విద్యారంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడం అవసరం. మీరు క్రమశిక్షణతో కొనసాగితే విజయం మీ సొంతమవుతుంది. మొత్తం చెప్పుకోవాలి అంటే ఈ వారం ఆరోగ్యం, ఆర్థికాలు, వృత్తి మరియు కుటుంబం ఇలా ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు సాగితే అడ్డంకులను అధిగమించి అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. పరిహారం: ఆదివారం నాడు సూర్యగ్రహం కోసం యోగహావనం చేయండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం వృషభ రాశి వారికి ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిగతులపై మరియు వ్యక్తిగత, వృత్తి జీవితాలపై కొన్ని ముఖ్యమైన మార్పులు ఎదురవుతాయి. ఈ వారం మీరు ఆహారపు అలవాట్లపై దృష్టి సారించాలి. మీరు తినే ఆహారం మీ ఆరోగ్యానికి ప్రభావం చూపే అవకాశముంది. అధిక కేలరీలు మరియు ఆరోగ్యానికి హాని చేసే ఆహారాన్ని తగ్గించి పోషక ఆహారాన్ని తీసుకోవడంలో దృష్టి పెట్టండి. మీ శరీర ఆరోగ్యం బాగుంటే మీ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ వారం ఆర్థిక పరిస్థితి బలపడే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి, కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తి ద్వారా ఎటువంటి ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశముంది. వీటిని సద్వినియోగం చేసుకుని ద్రవ్య ప్రయోజనాలను సాధించవచ్చు. ఇది మీ భవిష్యత్తుకు మంచిది. కుటుంబంతో గడపడానికి తగిన సమయం కేటాయించకుండా మైదానంలో ఎక్కువగా పని చేయడం వలన మీకు మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ఇంటి సభ్యులతో సమయం గడపండి. ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నవారు, ముఖ్యంగా ఐటీ మరియు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు ఈ వారం పలు మంచి అవకాశాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాలను వినియోగించుకుని కెరీర్లో ముందుకు సాగేందుకు ప్రయత్నించండి. విద్యార్థులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. తక్కువ కృషి చేసినా మంచి ఫలితాలు సాధించగలరు. మీ ప్రతిభను పరీక్షల్లో మెరుగ్గా చూపించి మంచి మార్కులు పొందే అవకాశముంది. మీ వివాహ జీవితం సానుకూలంగా మరియు ఆనందంగా ఉంటుంది. గ్రహాల కదలికలు కూడా ఈ సానుకూలతను బలపరుస్తాయి. మొత్తంగా చూస్తే ఈ వారం మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, కెరీర్ మరియు విద్య రంగంలో మంచి మార్పులు మరియు అవకాశాలు ఉన్నాయి. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మిథున రాశి వారికి ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం, వ్యాపారం మరియు వ్యక్తిగత సంబంధాలలో కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. ఈ వారం మీరు వ్యాయామం లేదా యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి అనువైన సమయం. అనేక గ్రహాల అనుకూల కదలిక మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ప్రోత్సహిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా మీరు శారీరక మరియు మానసిక శాంతిని పొందగలరు. ఈ వారం ఆర్థిక పరిమితులు ఉండే సూచనలు ఉన్నాయి. అందువల్ల ఖర్చులను నియంత్రించుకోవాలి. దుబారా ఖర్చులకు దూరంగా ఉండడం ద్వారా మీ జేబుపై నియంత్రణ ఉంచవచ్చు. ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉత్తమం. ప్రత్యేకించి పెద్దల సలహాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. కుటుంబంలోని అనుబంధాన్ని పెంపొందించుకోవడం మరియు వారి అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడం మేలు చేస్తుంది. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ వ్యాపారాలు చేసేవారికి ప్రభుత్వ సహాయం లేదా అధికారుల సహకారం ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వివిధ వనరుల నుండి మంచి లాభాలను పొందుతారు. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈ వారం కొంత సవాలు ఉంటుంది. అననుకూల గ్రహస్థితి కారణంగా వేచి ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. మీరు మరింత కృషి చేయడం ద్వారా మీ లక్ష్యానికి చేరుకోవడానికి సమయం సరిపోతుంది. ఇటీవల వివాహం చేసుకున్నవారు జీవిత భాగస్వామితో కలిసి అందమైన స్థలాలను సందర్శించవచ్చు. ఈ సమయంలో మీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు విశ్రాంతి, సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ వారం మీరు వ్యయపరంగా, కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలలో జాగ్రత్త వహించడం అవసరం. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం కేతవే నమః అని జపించండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం కర్కాటక రాశి వారికి కొన్ని సవాళ్లు మరియు ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. మీ జీవనశైలిలో సానుకూల మార్పులు తీసుకురావడం, ఆర్థికంగా సంయమనం పాటించడం, కుటుంబంలో సమయం కేటాయించడం ముఖ్యమవుతుంది. ఈ వారం మీ దృష్టిని సానుకూలంగా ఉంచి మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలను తొలగించడం కీలకం. మీరు సోమరితనం దూరం చేసుకుంటే ఉత్సాహంగా ఉండి శారీరక శ్రమలో పాల్గొని విజయం సాధించవచ్చు. గతంలో ఖర్చులను అదుపు చేయకపోవడం వల్ల ఇప్పుడు కొంత ఆర్థిక ఒత్తిడి ఎదురవుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారం డబ్బు అవసరం పడే అవకాశముంది, కాబట్టి ఆర్థిక వ్యయాలను జాగ్రత్తగా పర్యవేక్షించడం అవసరం. అనవసర ఖర్చులను తగ్గించి సమర్థవంతంగా ఖర్చు చేయడం మంచిది. కుటుంబంలో కొత్త అతిథి రాకతో ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఇది కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడానికి సదవకాశం ఇస్తుంది. ఈ సమయాన్ని సంతోషంగా మరియు ఉత్సాహంగా ఆస్వాదించండి. మీరు ఈ వారం అధిక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నందున మీరు తీసుకున్న పనులను సమర్థవంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. అదనపు బాధ్యతలు తీసుకోవడానికి వాగ్దానం చేసే ముందు మీ సామర్థ్యాలను అంచనా వేసుకోండి, లేకుంటే మీపై ఒత్తిడి పెరిగి మీ ఇమేజ్కి ప్రతికూల ప్రభావం చూపవచ్చు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు శ్రమ చేస్తే ఈ సమయం మీకు విజయాన్ని అందిస్తుంది. సోమరితనం వీడాలి మరియు మీకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీ జీవిత భాగస్వామిని మీరు కావాలనే బాధపెట్టకపోయినా కొన్ని సంఘటనలు వారు బాధపడి మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అటువంటి సమయంలో వారిని ఎక్కడికైనా తీసుకెళ్ళి వారితో సమయం గడపడం ద్వారా సాన్నిహిత్యాన్ని పెంచడం మంచిది. శని అష్టమ స్థానం కారణంగా ఆర్థికంగా కాస్త ఇబ్బంది ఉండవచ్చు, కాబట్టి సంపాదన మరియు ఖర్చులను బాగా సమన్వయం చేయాలి. మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఈ వారం కర్కాటక రాశి వారికి కొన్ని సవాళ్లు మరియు కొన్ని సంతోషకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పరిహారం: సోమవారం నాడు వృద్ధురాలికి పెరుగు అన్నం దానం చేయండి. ఈ వారం సింహ రాశి ఫలాలు. ఈ వారం సింహ రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత సంబంధాలు మరియు కెరీర్ పరంగా కొన్ని ముఖ్య సూచనలు ఉన్నాయి. మీరు ఇటీవల మానసిక ఒత్తిడికి గురైనందున ఈ వారం విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమైనది. మీకు అవసరమైన విశ్రాంతిని తీసుకుని కొత్త వినోదం, క్రీడలు లేదా సెరితీరి చేసే కార్యాలపాలను చేపట్టండి. ఆరోగ్యం విషయమై మీరు మరియు మీ జీవిత భాగస్వామి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వారం కొన్ని ఆర్థిక సమస్యలు మరింత పెరగవచ్చు. అనేక రకాల ఖర్చులు రావచ్చని సూచనలు ఉన్నాయి కాబట్టి దుబారా ఖర్చులను తగ్గించి ఆర్థిక వ్యవహారాలను జాగృతగా నిర్వహించడం అవసరం. అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుకుని ఖర్చులను కట్టడి చేయడం కీలకం. మీరు తరచుగా మీ సామర్థ్యానికి మించి వాగ్దానాలు చేసే స్వభావం కలిగి ఉన్నారు. ఈ వారం వాటిని తగ్గించి సాధ్యమైన పనులపైనే దృష్టి పెట్టడం మంచిది. ఆఫీసులో ఉన్నతాధికారులు మరియు సహచరులతో మీ సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించండి, తద్వారా భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు లభించవచ్చు. ఈ వారం కార్యాలయంలో వివాదాలను తొలగించి మీకు బలమైన ఇమేజ్ను ఏర్పాటు చేయడం ద్వారా మీ కెరీర్లో మంచి మైలురాయిని చేరుకోవచ్చు. మీకు మానసిక ఒత్తిడిని తగ్గించే క్రీడా కార్యకలాపాలు లేదా హాబీలను కొనసాగించడం కూడా మానసిక శాంతిని అందిస్తుంది. ఈ వారం మీ భాగస్వామితో సాన్నిహిత్యాన్ని మరింత పెంపొందించే అవకాశాలు ఉన్నాయి. మీ భాగస్వామికి సంతోషాన్ని కలిగించే సానుకూల చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. కానీ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. రాహువు 8వ ఇంట్లో ఉన్నందున కొన్ని ఆర్థిక సమస్యలు పొడిగించబడవచ్చు. అందువల్ల మీ ఆర్థిక వ్యవహారాలను సజాగ్రత్తగా నిర్వహించడం ఎంతో అవసరం. ఈ వారం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆర్థిక పరంగా ఉద్యోగ సంబంధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం అనే ప్రాచీన గ్రంథాన్ని జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఈ వారం కన్యా రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబం మరియు కెరీర్ పరంగా మంచి ప్రగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు మానసికంగా శాంతిని పొందుతారు. సీజన్ మార్పు కారణంగా చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే కూడా పెద్ద సమస్యలు లేవు. మీరు అన్ని రకాల ఒత్తిడికి దూరంగా ఉండటంతో మీ మానసిక స్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ వారం మీకు లాభాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ అదనపు సంపాదనను రియల్ ఎస్టేట్ లేదా భూమి వంటి భద్ర పెట్టుబడులలో పెట్టి భవిష్యత్తుకు భద్రత కల్పించవచ్చు. మీరు సరికొత్త ఆర్థిక ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తే ఆర్థిక స్థిరత్వం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇది కుటుంబానికి సంతోషకర పరిణామం. అలాగే మీ తండ్రి కూడా ఈ వారం వ్యక్తిగత పురోగతి సాధించడానికి అవకాశాలు లభిస్తాయి. ఈ సానుకూల పరిణామాలు ఇంట్లో శాంతిని మరియు ఆనందాన్ని తీసుకొస్తాయి. అత్తమామలతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునే అవకాశమున్న ఈ సమయంలో కుటుంబ బంధాలను మరింత బలపరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం కార్యాలయంలో మీ తెలివితేటలు మరియు ప్రభావాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. హాస్యం మీద కాకుండా మీ పరిజ్ఞానాన్ని ఇతరులకు చూపించడం ద్వారా మీరు మంచి గుర్తింపు పొందవచ్చు. ఉద్యోగ సంబంధమైన పనుల్లో మీ తెలివితేటలను అందరికీ ప్రదర్శించగలిగితే మీరు మరింత స్థానం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ వారం విద్యార్థులు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు, కానీ కుటుంబ సభ్యుల ఆకస్మిక సందర్శనతో ప్రణాళికలు మారే అవకాశం ఉంది. ఈ మార్పును ఒప్పుకుని కుటుంబంతో సమయాన్ని గడపడం ద్వారా మంచి అనుభవాలను పొందవచ్చు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి మరియు 6వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కార్యాలయంలో మీరు తెలివిగా వ్యవహరించడం, సమస్యలను పరిష్కరించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ వారం శ్రద్ధతో ప్రణాళికలు అమలు చేస్తూ కుటుంబ సాన్నిహిత్యాన్ని పెంపొందించుకుంటూ మీకు అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహం కోసం యాగహవనం చేయండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం తులా రాశి వారికి ఆరోగ్యం, కెరీర్, వ్యాపారంలో విజయం, కుటుంబ సాన్నిహిత్యం వంటి విషయాలలో మంచి సమయం ఉండే సూచనలు ఉన్నాయి. ఈ వారం ఆరోగ్యంగా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మీద మీ అంకితభావం, యోగా, వ్యాయామం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశముంది. ఆకుకూరలు, తాజా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన శక్తిని అందించండి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి ఈ వారం చాలా మంచిది. మీరు ప్రభుత్వం నుండి ప్రత్యేక లాభాలు లేదా రివార్డులు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా మంచి లాభాలు దక్కుతాయి. సాంకేతికత, సామాజిక నెట్వర్కింగ్ వనరులను సద్వినియోగం చేస్తూ వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీకు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మద్దతు లభిస్తుంది. అవసరమైన సమయంలో వారు మీతో కలిసి నిలబడతారు. ఇది మీరు సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఈ సమయంలో మీ కుటుంబంతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం ద్వారా మంచి అనుభూతిని పొందవచ్చు. ఐటీ, ఫ్యాషన్, మెడికల్, లా, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి రంగాల్లో ఉన్న విద్యార్థులు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మనస్సు గందరగోళానికి గురికావడం వల్ల చదువులో కొన్ని చిన్న ఇబ్బందులు ఎదురవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటం, ప్రతి అంశాన్ని పునః సమీక్షించడం అవసరం. ఈ వారం వైవాహిక జీవితంలో శుభకర పరిణామాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. వీరు మీకు అద్భుతమైన అనుభూతిని అందించవచ్చు లేదా మీకోసం మంచి ఆశ్చర్యాన్ని సృష్టించవచ్చు. ఈ వారం మీ అంగీకారం మరియు తెలివితేటలను వినియోగించి కుటుంబం, కెరీర్ మరియు వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి శ్రద్ధ తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలరు. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం శ్రీ లక్ష్మీభ్యో నమః అని జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక, కుటుంబ, విద్య సంబంధిత విషయాల్లో మంచి పరిణామాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారం మీరు ప్రాణాయామం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చు. మీ శక్తిని అవసరమైన పనులపైనే కేంద్రీకరించండి. అనవసరంగా శక్తిని ఖర్చు చేయకుండా విశ్రాంతి తీసుకుంటూ మీ శరీరాన్ని శ్రద్ధగా చూడండి. భూమి, రియల్ ఎస్టేట్, సాంస్కృతిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ పథకాలలో పెట్టుబడి ద్వారా మీరు భవిష్యత్తులో లాభాలను పొందవచ్చు. ఆర్థిక ప్రగతికి ఉన్న అవకాశాలను బాగా ఉపయోగించుకోవడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. ఈ వారం కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకోవడం ముఖ్యం. మీ పని కారణంగా కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలగకుండా చూడండి. కొంత సమయం కేటాయించి వారి అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా కుటుంబంలో మంచి అనుభూతిని పెంచుకోవచ్చు. స్వయం ఉపాధి వ్యాపారవేత్తలు ఈ వారం మంచి విజయాలను పొందగలరు. కుటుంబంలో, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ స్థితి మిమ్మల్ని మరింత ప్రోత్సహించగలదు, తద్వారా మీరు మంచి పనితీరును ప్రదర్శించడానికి శ్రద్ధ చూపవచ్చు. ఉన్నత విద్యార్థులకు ఇది మంచి సమయం. మీరు ఉన్నత విద్యలో సాఫల్యాన్ని పొందగల అవకాశాలు ఉన్నాయి. పవిత్ర గ్రహాల అనుకూలత మీ విద్యారంగంలో మీరు విజయాన్ని సాధించడంలో తోడ్పడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. ఈ వారం అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, విద్యలో విజయాలు పొందగలరు. పరిహారం: ప్రతిరోజు సౌందర్య లహరి జపం చేయండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం ధనుస్సు రాశి వారికి భావోద్వేగాలు, ఆర్థిక, కుటుంబం, విద్య రంగాలలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఈ వారం మీకు భావోద్వేగాలను నియంత్రించడం కాస్త కష్టం కావచ్చు. ఈ కారణంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు మృదువుగా వ్యవహరించండి. మీరు కలవరపాటుగా, కోపంగా ఉండకుండా మీ భావాలను క్రమపద్ధతిలో వ్యక్తపరచడం మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆర్థికపరంగా ఈ వారం సగటు కంటే మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సంపదను పెంచడం, సమాజంలో మీ స్థాయి బలోపేతం చేయడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తుకు మరింత ఆర్థిక భద్రత సాధించవచ్చు. ఈ వారం మీకు కుటుంబ సభ్యుల ప్రాధాన్యత ఉంటుంది. వారి సలహాలను తీసుకోవడం ద్వారా కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలలో మీ పాలు పంచుకోవడం అవసరం. మీకు కొత్త నగలు, ఇంటి అవసరాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ విలాసాలు మరియు ఆత్మసంతృప్తి కారణంగా కెరీర్ విషయాల్లో కొంత అజాగ్రత్త ఉండవచ్చు. కాబట్టి మీ ప్రాధాన్యతలను గుర్తించి మీ కెరీర్ పై దృష్టి పెట్టడం మంచిది. విద్యార్థులు ఈ వారం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మద్దతు పొందగలరు. మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం ద్వారా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించుకోవచ్చు. ఈ వారం మొత్తంగా భావోద్వేగాలను నియంత్రించుకోవడం, కుటుంబం, కెరీర్, విద్య విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం మీకు మేలు చేస్తాయి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః అని జపించండి. ఈ వారం మకర రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబ సంబంధాలు మరియు కెరీర్ పరంగా కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. గతంలో అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడినవారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను మరింత అవగతం చేసుకుంటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తారు. వీటికి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ప్రోత్సాహం పొందుతారు. ఈ వారం ఆర్థిక పరిస్థితి సవాళ్లను తీసుకురావచ్చు. డబ్బు వ్యవహారాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆదా చేయడం కష్టమవుతుందని అర్థం. ఇది మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. ఖర్చులు పట్ల జాగ్రత్తగా ఉండడం మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో సరైన సంబంధాలు కొనసాగించాలంటే మీరు కూడా సానుకూల ప్రవర్తన చూపాలి. కుటుంబంతో మెలకువగా వ్యవహరించడం ద్వారా మీ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. గతంలో మీరు ఎంతో కష్టపడిన అంశాల్లో ఈ వారం కొన్ని మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది మీ ప్రోత్సాహాన్ని మరింత పెంచుతుందని భావించవచ్చు. విద్యార్థులకు ఈ వారం ఒక విదేశీ యాత్రకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇది వారి విద్యా ప్రగతికి దోహదపడుతుంది. మొత్తంగా ఈ వారం కష్టపడి పనిచేసేందుకు ప్రేరణను అందిస్తుంది. మీ ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, కెరీర్ పరంగా కృషి చేస్తూ మీ పేరు మరియు మీ కుటుంబం పేరును మరింత వెలుగులోకి తీసుకురావాలని సూచన. పరిహారం: శనివారం రోజున వికలాంగులకు అన్నదానం చేయండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సంబంధాలు మరియు కెరీర్ పరంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించబడతాయి. ఈ వారం రక్తపోటు, మధుమేహం లేదా అబకాయంతో బాధపడుతున్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సరైన మరియు సమయానికి మందులు తీసుకోవడం, అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడం అనవసర ఆరోగ్య సమస్యలను నివారించగలదు. ఈ వారం ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మీకు అనేక ప్రయోజనాలను అందించగలదు. ఈ వారం మీరు డబ్బును ఆదా చేయడంలో ముఖ్యమైన పాఠాలను నేర్చుకుంటారు. సరైన వ్యూహాలను అనుసరించడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. కొత్త ఇల్లు కొనడం లేదా మీ పాత ఇంటిని అందంగా చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ నిర్ణయాలు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయకపోయినా కుటుంబ సభ్యుల గౌరవాన్ని పొందటంలో మేలు చేస్తాయి. ఈ వారం మీరు కుటుంబం కోసం కొన్ని కొత్త ఆలోచనలు చేపట్టవచ్చు. కొత్త ఇల్లు కొనడం లేదా ఇంటిని అందంగా మార్చడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా మీరు కుటుంబ గౌరవాన్ని పెంచుకోవచ్చు. ఈ వారం నిపుణులకు మంచి అవకాశం ఉంటుంది. చాలా గ్రహాల స్థానం మీ పరిశీలన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంచుతుంది. ఇది మీ కెరీర్ అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొంత ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యంగా వారం మధ్యలో విద్య గురించి ప్రతికూల ఆలోచనలు రావచ్చు. ఈ సమయంలో మీ లక్ష్యాలపై దృష్టి సారించడం ముఖ్యం. ఈ వారం మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం మరియు కెరీర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డబ్బు ఆదా చేయడానికి సరైన వ్యూహాలను అవలంబించడం అవసరం. పరిహారం: శనివారం రోజున పేదలకు అన్నదానం చేయండి. ఈ వారం మీన రాశి ఫలాలు. మీనం రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా, ఆర్థికంగా మరియు వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రత్యేక అంశాలు చర్చించబడతాయి. ఈ వారం మసాలా మరియు వేయించిన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. దీని కారణంగా మీకు డాక్టర్ను కలవడం అవసరం కావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఫాస్ట్ ఫుడ్ లేదా అధిక నూనెతో తయారు చేసిన ఆహారాలను తప్పించండి. ఈ వారం మీరు ఖర్చు చేయకుండా ఉండాలి, ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చర్చించడానికి అవకాశం ఉంది. మీరు అధిక లాభాలను ఖర్చు చేస్తే అది మీ కుటుంబంతో సంబంధాలను క్షీణపరిచే అవకాశముంది. కాబట్టి సమర్థంగా డబ్బును వినియోగించుకోవడం మీకు అవసరం. ఈ వారం మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు కలిగించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు మీ మాటలపై జాగ్రత్త వహించండి, ఎందుకంటే మీ అకస్మాత్తు వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురి కావచ్చు. సంబంధాల్లో స్వచ్ఛందంగా ఉండాలని ప్రయత్నించండి. ఈ వారం కార్యాలయంలో మీ పనులు సులభంగా పూర్తి చేయవచ్చు, అయితే మీరు అతి ఆతురతతో అనవసరమైన పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల మీ ప్రమోషన్ అవకాశాలు మెరుగుపడవచ్చు. విద్యార్థులకు కుటుంబ జీవితంలో జరుగుతున్న హెచ్చుతగ్గుల వల్ల మీ చదువులపై దృష్టి పెట్టడంలో కష్టమవుతుందని తెలుస్తోంది. ఈ సమయంలో మీ వ్యాసపూర్ణాలు ప్రణాళికలను కాపాడడం ముఖ్యం. మీ వివాహ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ భాగస్వామిపై ఒత్తిడి పెట్టకుండా ఉండడం మంచిది. మీ స్వార్థ భావాల వల్ల మీ భాగస్వామి బాధపడే అవకాశముంది, కాబట్టి అలా జరిగే పరిస్థితులను నివారించండి. ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు వ్యక్తిగత సంబంధాలను బాగా నిర్వహించడం అవసరం. కష్టకాలంలో మీ ధనాన్ని కాపాడండి, మీ మాటలపై జాగ్రత్తగా ఉండండి మరియు ఉద్యోగం, విద్యలో బాగా ప్రదర్శించండి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం రాహవే నమః అని జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.